చేస్తామని చెప్పాను ఒక పాయింట్ సార్. అదే వెల్ఫేర్ యాక్టివిటీకి సంబంధించి గారు మనం టేకప్ చేస్తున్నాం. ఆటలు మినిస్టర్ గారు అట్లాగే ఆటలు ఎమ్మెల్యేస్ అందరూ ఎంపీ చైర్పర్సన్ గారు వస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో మనం సౌభాగ్యకి సంబంధించి ఒక ఎండ్, రెండవది పిఎంఈజీపీ. పిఎంఈజీపీ సైడ్ మ్యాక్సిమం మనకి పెండెన్సీ ఉంది, ఆ పెండెన్సీని క్లియర్ చేయాలి. అందులో ఏం డౌట్స్ ఉన్నాయనే దాన్ని మాట్లాడడం కోసం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అటు లబ్ధిదారులను ఇటు బ్యాంకర్స్ను సమావేశపరచడం జరిగిందని వీళ్ళకి చెప్తూ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పమని చెప్పాను సార్. మనకి పెద్దగా ప్రాబ్లమ్స్ అనేటివి ఏం లేవు సార్. ఒకటి ఏంటంటే కొన్ని సర్వీస్ ఏరియా అనేది కొన్ని లేకుండా అప్లికేషన్స్ ఫార్వర్డ్ అయ్యేది ఒక పాయింట్. రెండవది యూనిట్ కాస్ట్ కొంచెం వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ వేషాలనేది రెండే పాయింట్లు వాళ్ళు చెప్పారు సార్. మిగతా విషయాలు కలిపి నమస్కారం. ముఖ్యంగా అత్యవసర సమావేశం ఏంటంటే దీని ముఖ్య కారణం రెండు మూడు స్కీమ్లు ఉన్నాయి. ఒకటి పిఎంఈజీపీ, దాంట్లో 35% సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఒక ఎంటర్ప్రెనర్ ఎవరైనా చిన్న యాక్టివిటీ చేసుకుని బతుకుతూ ఉంటే 35% సబ్సిడీ ఇస్తారు. దాంట్లో కూడా యూనిట్ కాస్ట్ని బట్టి విత్ మార్టిగేజ్ ఆర్ వితౌట్ మార్టిగేజ్ కొలెటరల్ సెక్యూరిటీ కూడా ఉన్నాయి. సో ఆ రోజు బ్యాంకర్స్ ఏటీఎంస్ జాయింట్స్ మీటింగ్ పెట్టి 1073 అప్లికేషన్, 1073 ఎంపీడీఓలు ఆశ్చర్యంగా చూస్తున్నారు నాకు కొంతమంది, 1073 దరఖాస్తులు మా ఏపీఎంస్ అందరూ కలిసి ఏ యాక్టివిటీస్ సంఘాల్లో ముఖ్యంగా సంఘాలు ఏవైతే చేస్తున్నారో వాటికి అనుసంధానం చేసి పిఎంఈజీపీలో ఫిట్ అయ్యే విధంగా తీసుకొచ్చి, ఫిట్ అయినే మీరు తీసుకొచ్చి ఏదో ఏదో ఇంకేమి మారేడుకాయ మసిపూసిన ఏదో చేయలే, ఉన్న యాక్టివిటీనే వాళ్ళ ఐడెంటిఫై గుర్తించి తీసుకురావడం జరిగింది. వారం రోజుల్లో గుర్తించారు ఆ దరఖాస్తులు. మళ్ళీ జిఎం ఇండస్ట్రీస్ ఇతర ఇతర కేవీఐసి ఏవైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు, వాళ్ళందరినీ పిలిపించి సాక్షాత్తు ఆ ఎంపీ ఎవరైతే హైదరాబాద్ ఉంటారో వారు కూడా వచ్చారు. వస్తే దానికన్నారు మాకు సబ్సిడీ లిమిటెడ్ దురదృష్టం కానీ ఆ బ్యాంకుల దగ్గర పోయినాయి. ఇదే బ్యాంకులు అందరూ ఒప్పుకున్నారు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, వేర్ ఆల్ హియర్. బ్యాంకుల దగ్గర పోయితే సగం అప్లికేషన్ రిజెక్టెడ్. 1073లో ఎన్ని ఇచ్చినామయా అంటే 77, 530 అప్లికేషన్ తిరస్కరించడం. ఎవరైతే అప్లికేషన్లు బాబో ఈ సంఘాలు తెలిసిన యాక్టివిటీస్ చేసింది అలాంటివన్నీ పోయినాయి. ఇంకొకటి మిగిలినాయి 530, 570 మిగిలినాయి. 570 ఈరోజు సరే రిజెక్టెడ్, రిజెక్టెడ్. ఈ ఉన్న దరఖాస్తుని ఎందుకు శాంక్షన్ చేయటం లేదు అనే ఉద్దేశంతో ఇక్కడ లబ్ధిదారులు కొంతమంది వచ్చినారు. ఏపీఎంస్ ఎవరైతే లబ్ధిదారులను గుర్తించినారో వాళ్ళు వచ్చినారు. అంటే ఇండస్ట్రీస్ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుని ఉన్నారో వాళ్ళు వచ్చినారు. బ్యాంక్ మేనేజర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో అందుకని దయచేసి ఈ 570 అప్లికేషన్ అయితే పెండింగ్ ఉన్నాయో వీటిని క్లియర్ చేయటంలో ఏం సమస్య ఉంది అనేది థ్రెడ్ బేర్. థ్రెడ్ బేర్ అంటే ఇక్కడే ఈ హాల్లోనే నాలుగు గోడల మధ్య మనం చర్చ చేద్దామనే ఉద్దేశంతో మొదటి అంశంగా మీరందరినీ అత్యవసర సమావేశంలో ఈరోజు పొందవడం సమస్య. ఎప్పటిలోగా చేస్తారు నాకు బ్యాంక్ వైజ్ పెండింగ్ వైజ్ చెప్పండి. నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ ఐటెం. సో ఐ రిక్వెస్ట్ ఎంపీడిఓస్ ఆల్సో మీ మండలంలో సంబంధించిన ఏపీఎంస్ పిలిపియండి. మీకు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ యాక్టివిటీ, దాని మీద ఆధారపడి జీవిస్తారు. దట్ ఈస్ ది స్కీమ్ ఆఫ్ పిఎం ఈవీజీ, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ డివిజన్. సో అది అండ్ బ్యాంక్ మేనేజర్స్కి వాట్ ఎవర్ అసిస్టెన్స్ ఇస్ రిక్వైర్డ్, డాక్యుమెంటేషన్ కానీ వాట్ ఎవర్ సపోర్ట్ దే రిక్వైర్డ్ ఇవ్వండి అండ్ సీ దట్ దే ఆర్ శాంక్షన్ బిఫోర్ 25th. ఇప్పుడు నా ఐ రిక్వెస్ట్ జిఎం గారు చెప్పు. ఫ్రాంచైజ్ గారు ఆంధ్ర బ్యాంక్ అండి. ఆంధ్ర బ్యాంక్ కుడుమ్యా, ఆంధ్ర బ్యాంక్ కుడుమ్యా
37 అప్లికేషన్స్ పంపించాము, మీకు 3 అప్లికేషన్స్ క్రౌడ్ చేశాం. ఇంకెవరికో కోట్లు కోట్లు ఇవ్వండి బాబా. ఏదో మీ మండలంలో మీ ఏరియాలో చిన్న చిన్న యాక్టివిటీస్ చేసి జీవనోపాధి చేస్తున్నారండి చిన్న చిన్న. తప్పకుండా ఈ 30 కొన్ని క్లియర్ చేయగలరా సార్? అలా కాదండి, దరఖాస్తులు ఏమి ఇచ్చినావు అక్కడ పిఎంఈజీ కింద? 37 ఒక్కటి కూడా శాంక్షన్ కాదండి. ఎన్ని దేనికోసం వచ్చా? సో మెజారిటీ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటుంది ఫస్ట్ థింగ్. అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనేది నాకు తెలిసిపోయింది ఫస్ట్ థింగ్, వెదర్ దే ఆర్ సీరియస్ అబౌట్ దట్ ఆర్ నాట్. దాంట్లో కొంతమంది నేను సెలెక్ట్ చేసుకున్నాను. నిజంగా ముగ్గురులో ఇద్దరు యూనిట్స్ పెట్టారు. ఇంకొక అమ్మాయి షీ హాస్ టు ఎయిట్ కొట్టి పెడతానంట. అది చేశారా అని చెప్పడం స్టే సరికైతే నేను చెప్తున్నాను. నువ్వేం చెప్తున్నావు? నేనేం చెప్తున్నాను, బ్యాంక్ వైజ్ నువ్వు 37 మంది దరఖాస్తులు పెట్టించావు. 37 మందిని పిలిపించి మేనేజర్ గారి డేట్ తీసుకొని కూర్చొని మీరు ఆ స్కీమ్ మీద అవగాహన కల్పించి ఇక్కడ జిఎం ఇండస్ట్రీస్లో ఎవరు ఉన్నారు కేవీసీ వాళ్ళు కూడా పిలిపించి డేట్ తీసుకొని అవగాహన కల్పించి తర్వాత నాకు ఇష్టం లేదంటే అది వేరు. మీరు అట్లా చేశారా? చేసేవా లేదా చెప్పు డైరెక్ట్. చేసావా లేదా? ఇదండి మేనేజర్ గారు, మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఒకటి, జరిగింది ఒకటి. ఓకే, సో మేము పెద్ద పెద్ద ఏసీ రూమ్లో కూర్చొని శాంక్షన్ చేయించినట్టు కాదు. సో వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నారు, టీ స్టాలో లేకపోతే ఇంకేదో వాటెవర్ స్మాల్ స్మాల్ యాక్టివిటీస్ ఏదో మ్యానుఫ్యాక్చరింగో సర్వీస్ సెక్టర్లో ఏదో ఉంటారు. సో వాళ్ళని వచ్చి 24 గంటలు మన ఏసీ రూమ్లో కూర్చోబెట్టి కూర్చోరండి. కోట్లు కోట్లు శాంక్షన్ చేయకపోతే వాడు నీ చుట్టూ నా చుట్టూ తిరుగుతుంటాడు. వాళ్ళు ఎలా చేసుకోవడో వాడు బాగా తెలుసు. ఓకే, ఈ పరిగెట్టే కూడా ఆల్ దీస్ థింగ్స్. సో మనం ఫెసిలిటేట్ చేస్తే కానీ వాళ్ళు చేయలేరు. ఓకే, అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సపోర్ట్ ఓన్లీ దిస్ స్కీమ్ హ్యాస్ బీన్ బ్రాట్ ఇన్, తెచ్చిందే దానికోసం. ఓకే, సో మీరు అవగాహన కల్పించేది మన బాధ్యత. ఎవరి బాధ్యత? పబ్లిక్ సర్వేస్ బాధ్యత. పబ్లిక్ సర్వేస్ అంటే నువ్వు వస్తావు నేను వస్తాను. ఓవర్ టేకింగ్ ది మనీ శాలరీ ఆఫ్ ది గవర్నమెంట్ ఎక్స్చెకర్, నీ డబ్బు వాళ్ళ పండే, నా డబ్బు వాళ్ళ పండే జీతం. వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్, వీఆర్ సపోజ్ టు క్యారీ అవుట్ ది గవర్నమెంట్ స్కీమ్స్ టు ది పీపుల్. ఓకే, సో మనం దీని మీద తీసుకెళ్లేవా లేదా ఒక్కసారి చూసుకోండి. సో అందుకనే మేము చెప్పాం మీరు జాయింట్ అండి. అండ్ 25th యాక్చువల్ మినిస్టర్ గారు డేట్ ఇచ్చారు ఇక్కడ, ఇది ఇండస్ట్రీస్ మీటింగ్ పెడదామండి. మేము పెద్ద పారిశ్రామిక ముగ్గురు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం చాలు. 3000 మంది ఇక్కడ కష్టం కావనా? దాని యూనిట్ కాస్ట్ తెలియదు, సబ్సిడీ ఎంత తెలియదు, ఎవరికి తెలియదు. ఇక వాళ్ళేమో అడుగుతాయి వాళ్ళు. సో ఎవరండి మీ పొడి మేరకు మీరు చేస్తారా కేవీసీ వాళ్ళు చేస్తారా? అన్ని మండలాలు ముగ్గురు కదా, మరి ఎప్పుడు పోతాం నువ్వు? మీకు కూడా ఇంట్రెస్ట్ లేదండి, దట్ ఈస్ వాట్ నేను చెప్తున్నా కదా, మీకు కూడా ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇజ్ ఇట్ నాట్ 1000 మెంబర్ని పిలిపించి ఒక ఓరియంటేషన్ ఇలాంటి ఒక 1000 హాల్ తీసుకొని అరే ఈ స్కీమ్ ఇంతమంది అప్లికేషన్ పెట్టించినాము, ఇది ఈ స్కీము, దీనికి ఇన్ని లాభాలు, దీన్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని పెడితే ఎలా ఉంటుందండి? 25th కల్లా మీరు డివైడ్ చేసుకోండి, ఏపీఎంస్ బ్యాంక్ మేనేజర్ డేట్ తీసుకుంటారు, అండ్ బిఫోర్ 25th మొత్తం అయిపోవాలి. అంటే 24th బ్రాంచ్ మేనేజర్ లెవెల్లో ఓరియంటేషన్ అయిపోవాలి, శాంక్షన్స్ అవ్వాలి. దెన్ 25th తర్వాత 25th విల్ హ్యావ్ ఏ రివ్యూ, అండ్ విత్ ఇన్ 2-3 డేస్లో నేను ఇక పోస్ట్పోన్ చేపిస్తాను మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసి. అందుకే ఎక్కువ చేసిన బ్యాంక్ మేనేజర్ కూడా పిలిపించి సేవ ఇట్లా అయింది మా పరిస్థితి, ఇంకెందుకు నేను ఇంప్లిమెంట్ చేసి సెక్రటరీ ఫైనాన్స్కి రాస్తాను, సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అది బెటర్ 2 సిఎస్. సో యూ షుడ్ గివ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్. మీటింగ్ పెట్టారు సార్, వాడు డిఫాల్ట్ అయినాడు. ఇవి మేము తెప్పించినాం కాబట్టి మా కర్మ అది, మళ్ళీ ఒకసారి వాళ్ళని తెప్పించి మళ్ళీ చేస్తున్నావా లేదా? వీఆర్ విత్ యూ. సో బీ ఏ పాజిటివ్ లైక్ లక్ష్మణ్ చెప్పినట్టు
ఏటీఎం అంటే ఫస్ట్ యూస్ స్టేట్ ఏవైతే ఎస్ఎస్జీస్ ఉన్నారో స్టేట్ ఏటీఎం గివ్ రిమైనింగ్ వాళ్ళని పిలిపించి షార్ట్ లిస్ట్ చేసి మంచిగా ఎవరైనా యాక్టివ్ ముగ్గురిని కన్విన్స్ చేస్తాను, మిగిలిన వాళ్ళు కన్విన్స్ చేసి కొంచెం కౌన్సిలింగ్ చేసి ఈవెంట్ పెట్టేలా ఇచ్చేస్తే నేను ఉన్నవన్నీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఏమా బ్యాంకర్స్ నుంచి అర్పణ ఉంది ప్లస్ ఇద్దరిది ఉన్నాయమ్మా, నీది నువ్వు చెప్పి ఓకే ఆ మెప్ప రాలేదా అని చెప్పేది సరే. అన్నీ అయిపోయినాయి ఇచ్చేస్తారండి మీటింగ్ సార్, అందులో ఇద్దరు అప్రోచ్ అయ్యారు, ఒక అతను ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ కాలేదు సార్. ఇక అప్రోచ్ కాదు చేస్తుంది ఇస్తే ఏమవుతుందండి, మేము అది కూడా చెప్పినాము యాక్టివిటీ ఎవరైతే చేస్తున్నారో వారినే గుర్తించండి, కొంచెం వారిని ఇంట్రెస్ట్ నుండి చేస్తున్నాడు వాళ్ళు కొంచెం బలంగా చేస్తే కొంచెం పైకి పోతాడు అది ఉద్దేశం. మీ వేరేదేదో కొత్త అని గుర్తు అని చెప్పింది.